హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం ఈ సీజన్లో దొరికేటువంటి నారింజ కాయలు. ఈ పేరు చెప్పగానే మనందరికీ నోట్లో నీళ్ళు అవుతున్నాయి కదా. దాంతో నేను చట్నీ అనేది తయారు చేయబోతున్నాను. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడాను, జలుబు అది రాదు. చూడండి, ముందుగా పోపు సామాన్లు వేయించుకున్నాము. నెక్స్ట్ ఇదిగోండి, ఇలాగ నారింజకాయ తొండలో ఉంచుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో తనకి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అనుకున్నది ఆప్షనల్ అన్నమాట, మీకు ఇష్టమైతే వేయండి, లేదంటే లేదు. ముందుగా మనం వేయించుకున్నటువంటి మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, మిరపకాయలు, వీటిని మెత్తగా నూరుకొని ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి నూరుదాము. ఈ సాల్ట్ వేసి నూరడం వల్ల పచ్చడి, ఈ కారం అనేది త్వరగా మెత్తగా అవుతుందన్నమాట. మిరపకాయలు నూరిన తర్వాత దీంట్లో ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ నారింజకాయ తొండలు ఏవైతే ఉన్నాయో ఇదిగోండి, ఇది నేను వేస్తున్న బెల్లం ముక్క అనమాట, కొంచెమే. ఈ బెల్లం వేయడం వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం అందుతుంది, అలాగే ఈ పులుపు ఉంటుంది కదా నారింజకాయ, ఈ పులుపు అనేది కొంచెం తగ్గి మనం తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి, నువ్వు చూస్తుంటేనే మనకి ఈ పచ్చడి నూరుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతేను. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవ్వండి, ఇలా మనం వచ్చిన నారింజకాయ తొండలు అందులో వేసి వేసుకున్న నారింజకాయ తొండల్ని బండతో ఒకసారి నూరుదాం. అంతే, ఎక్కువ మరీ మెత్తగా నూరాల్సిన అవసరం లేదు. మిక్సీ కూడా వాడద్దు, మిక్సీ వాడితే చిన్న టేస్ట్, చట్నీకి టేస్ట్ అనేది పోతుంది. మనందరికీ తెలుసు నారింజకాయ తినడం వల్ల జరిగే ఉపయోగాలు, కానీ తినాలంటే పుల్లగా ఉండేసరికి మనం ఎవరైనా తినము. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా తినడానికి ఇష్టం చూపిస్తారు మెయిన్. ప్లస్ మనకి హెల్తీ కూడా ఇది, ఈ నారింజకాయ చట్నీ అనేది. సో ఏ సీజన్లో వచ్చే ఫుడ్ని ఆ సీజన్లో తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వచ్చినా, ఏ ఫుడ్ వచ్చినా కానీ ఆ ఫుడ్ని కంపల్సరీ తీసుకుంటాను. ఇదిగోండి, ఒక నారింజకాయకి ఇంత అయింది మనకి చట్నీ. దీన్ని ఫ్రెష్గా ఎప్పటికప్పుడే చేస్తారు, నిల్వ ఉంటుంది లేదనేది నాకు తెలియదు యాక్చువల్గాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.